కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వద్ద కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు కోయల్కర్ కన్నయ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కోయల్కర్ కన్నయ్య మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తామని అన్న కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్మాణ దశలోనే అసంపూర్తిగా కొనసాగుతుందని అన్నారు. ఇప్పటి వరకు పేదలకు ఆశపెట్టి హామీలిచ్చి ఇప్పటి వరకు పునాదులు తీసి అక్కడే వదిలేసిన తీరు కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నరేష్, రాష్ట్ర నాయకులు భూమా బాలరాజ్, చింతల శ్రీనివాస్, పిల్లి మల్లేష్, మెడికల్ రాజు, మోహన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది. అది అది కూడా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడి పూర్తి అవుతున్నా కూడా ఇంకా నిర్మాణాలు ఎక్కడెక్కడే ఉన్నాయి. ఇంకెన్నేళ్ళు ఇంకా ఇప్పుడు ముందస్తు ఎన్నికలు అని చెప్పి నువ్వు ఎన్నికల్లోకి వెళ్తున్నావు కేసీఆర్ గారు, మరి ఈ డబుల్ బెడ్రూమ్స్ను నువ్వు ఎన్ని రోజుల్లో నిర్మిస్తావని ప్రజలకు మీ నీ ఏదైతే నువ్వు ప్రగతి నివేదన అనే కార్యక్రమం చేపడుతున్నావో అప్పుడు నిరుపేద కుటుంబాలకు నిర్భయంగా నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే డబుల్ బెడ్రూమ్స్ ఇంకా 15 అవుతాయా లేకపోతే 15 సంవత్సరాలు అవుతుందా అని నీ నివేదన ద్వారా నువ్వు ఖచ్చితంగా తెలియజేసుకునే అవసరం ఇప్పుడు ఉన్నదని మేము యూత్ కాంగ్రెస్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ ఇప్పుడు ఎంతో నిరుపేద కుటుంబాలు ఉన్నా కొన్నే ఇస్తున్నావు, మంజూరు చేస్తున్నావు, అది కూడా ఇలా నిర్మాణ దశలోనే ఆగిపోతున్నది. ఇలా చూస్తే ఇక్కడ పరిస్థితి చూస్తే ఎంత దీనస్థితిగా ఎక్కడికక్కడనే ఉన్నాయి. ఈ కాంట్రాక్టుల నిర్లక్ష్యం మరియు మీ ప్రభుత్వ నిర్లక్ష్యం అని మేము యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రానున్న ఎలక్షన్లో నువ్వు ఖచ్చితంగా ప్రజలకు ఇప్పుడు నువ్వు ప్రజలకు చెప్పి 10 సంవత్సరాలు చేస్తావా 15 సంవత్సరాల చేస్తావని నువ్వు ప్రజలకు నిర్భయంగా చెప్పాలని మీ ప్రజా ఏదైతే ప్రగతి నివేదన ద్వారా తెలియాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో చెబ్రలి గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి ఇక్కడ పాతరాయంపేటలో తేవడం జరిగింది. అప్పుడే దాదాపు 300-400 ఏది నిరుపేద కుటుంబాలకు అక్కడ రాజు బ్రోకర్ ద్వారా మరియు ఇందిరానగర్ కాలనీ మరియు బీడీ వర్కర్ కాలనీ మరియు 31 చెరాయిలు ఎన్నో బాంబే కాలనీ అలాగే ఎన్నో నిరుపేదలకు ఎన్నో ఇల్లు నిర్మించిన ఘనత మా చెప్పిరెడ్డి గారిది, అలాగే మా కాంగ్రెస్ పార్టీది అని మేము గర్వంగా చెప్పుకుంటాము. ఎందుకంటే నిరుపేద కుటుంబాలకు ఈరోజు ఎన్నో ఇల్లు లేని వారికి ఎన్నో ఇల్లు లేని వారికి ఎన్నో ఇల్లు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీదే, మా చెప్పిరెడ్డి గారిదే, మా స్వర్గీయ వైఎస్ఆర్దే అని మేము సగర్వంగా చెప్పుకుంటాము. ఈరోజు నువ్వు కళ్ళుమూలి మాటలు చెప్పి అధికారంలో వచ్చి ఇక్కడ నిరుపేద కుటుంబాలకు మర్చిపోతున్నావు, జాగ్రత్త, అది ప్రజలు గమనిస్తున్నారు, ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో నీకు బుద్ధి చెప్తారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం కేసీఆర్ గారు. ప్రజా ఏదైతే నువ్వు ప్రగతి నివేదన పెడుతున్నావో సభ ద్వారా నువ్వు ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పుకునే సమయం అదే. ఆ రోజే నువ్వు క్షమాపణ ప్రజలకు తెలియాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. కేసీఆర్ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ.